ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పులి గాండ్రింపు వినిపిస్తుంది, ఖచ్చితంగా ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలా? అమ్మా, పున్నమి, పున్నమి సార్, అరవకండి సార్. ఎందుకు? ఈ అడవిలో పులులున్నాయట, అది నిజమేనా? అవును సార్, ఉన్నాయి. అడవిలోకి వెళ్ళిన వాళ్ళ అదృష్టం బాగుంటే తప్ప ఎవరు బయటికి రారు సార్. ఆ భయంతోనే నేను వచ్చాను. అయినా మా పున్నమికి ఏం కాకూడదు, కొంచెం తొందరగా వెళ్దాం పద. ఇంత పెద్ద అడవిలో ఎక్కడున్నారని వెతుకుతాం సార్. వద్దు వద్దంటున్నా లోపలికి వెళ్ళిపోయింది సార్. అయినా మీరు లోపలికి పంపించి ఉండాల్సింది కాదు, ఒంటరిగా వచ్చిన మా పున్నమిని అలా ఎలా పంపించేస్తారు? నా బిడ్డ ఎక్కడుందో ఏమో. అమ్మ పున్నమి, అరవకండి సార్, పులులు విన్నాయంటే మనం కూడా ప్రమాదంలో పడతాం. అలా అయితే నెమ్మదిగా వెతికేద్దాం, నువ్వు కూడా రా. అఖిల్ సాబ్, మీరు మీరెందుకు వచ్చారు ఇక్కడికి? పునమి, ఫస్ట్ హ్యాండ్ ఇవ్వు. ఇదిగో, ఇలా ఏదో ఒకటి జరుగుతుందనే నేను వచ్చాను. ఫస్ట్ నువ్వు చెయ్యి. పృథ్వీగాడు వచ్చాడేంటి? పునమి, నీకేం కాలేదు కదా? మీ అందరినీ చూడకుండానే చచ్చిపోతానేమో అనుకున్నాను బకిల్ సాబ్. నాన్నమ్మని కాపాడుకోలేనని భయపడ్డాను. నేనుండగా నా స్నేహితురాలు పున్నమికి ఏమీ కానివ్వను పునమి. అవును, అసలు నువ్వు ఈ గోతిలో ఎలా పడ్డావు? ఇదంతా ఆ అగ్నిదేవ్ చేసిన పని బకిల్ సాబ్. నన్ను వాళ్ళ మనుషులతో తప్పుదారి మళ్లించి ఈ గోతిలో పడేలా చేశాడు. ఇదంతా నేను నానమ్మని కాపాడకూడదు అని ఇలా చేశాడు. వకీల్ సాబ్, ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు, ముందు వెళ్దాం. అడవిలోకి వచ్చే వరకు మన టార్గెట్ ఆ పున్న మొక్కతే, ఇప్పుడు ఈ పృథ్వీ కూడా. వీళ్ళిద్దరిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదురా. అయితే ఇప్పుడు ఏం చేద్దామన్నా? ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మనకి మంచిది కాదు కదా. పున్నమి, ఇక్కడ నుంచి వెళ్ళిపోయేదానికి మళ్ళీ దాక్కోవడం ఎందుకు? అది కాదు వకీల్ సాబ్, అక్కడ ఆ ఉచ్చు చుట్టూ కోడి రక్తం వేశారు కదా, ఖచ్చితంగా ఆ పులి ఇటువైపే వస్తుంది. అది వచ్చి వెళ్లే వరకు మనం కాస్త ప్రశాంతంగా ఉంటే అది వచ్చి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనం వెళ్ళొచ్చు, లేదంటే మనం వెనకాల పడుతుంది. కాసేపు ఉండండి. ఏంటది సార్? పులి సార్, సార్ పులి సార్, వెళ్దాండి సార్. ఎంత కాల్చు, ఎంత కాల్చు, కాల్చేలోపో తినేస్తాం సార్ మనల్ని. పదండి, వెళ్దాం. నాన్నొచ్చారండి.
అయ్యో నేను ఇందులో పడిపోయానేంటి ఇప్పుడు ఎలా? అమ్మ పున్నమి, పున్నమి, అమ్మ అరవకూడదు, పులొచ్చేస్తుందేమో. ఏం జరుగుతుంది? పిల్ల చేపకి గాలం వేస్తే పెద్ద చేపి వచ్చి పడింది, పులికి ఆహారం కాబోతుంది. మీరు ఒక పని చేయండి, నేను పులిని అటు వైపుకి రప్పిస్తాను, మీరు వెళ్ళి నాన్నని కాపాడండి. పున్నమి, నువ్వు చాలా రిస్క్ తీసుకుంటున్నావు. అది కాదు వకీల్ సాబ్, నా మాట వినండి. ఓకేనా, వెళ్ళండి. మీ హ్యాండ్ ఇవ్వండి. పృథ్వీ, బైక్ తీసుకో. పున్నమేది, పున్నమేది పృథ్వీ, పున్నమే ఇక్కడ. ముందు పులొస్తుంది, మనం బయటికి వెళ్దాం. పదండి, ముందు పదండి కదా. అన్నా, ఆ పున్నమి కోరి కోరి పులి ముందుకొచ్చి నిలబడింది. కాసేపట్లో పులికి ఆహారం అయిపోతుంది. అంకుల్, పున్నమి పృథ్వీ, అయిపోయి పున్నమి, పున్నమి అంకుల్, పులి, పున్నమి. అమ్మయ్యా, పడిపోయింది పులి. అమ్మ త్వరగా వచ్చే, నువ్వు త్వరగా వచ్చేస్తే. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.